నమస్తే అందరికి. ఈరోజు మీకు భూపాలపల్లిని చూపిస్తాను. సాధారణంగా భూపాలపల్లి అనగానే బొగ్గు మసితో ఎక్కడ చూసినా కార్బన్ పేరుకుపోయి ఉంటుందని అనుకుంటాము, కానీ మనం చూస్తే ఇక్కడ పచ్చని పొలాలు మనకు స్వాగతం పలుకుతున్నాయి. కాళేశ్వరం గోదావరి వైపు నుండి వస్తున్నప్పుడు కాటారం తర్వాత మనకు ఇలా భూపాలపల్లి కనిపిస్తుంది. భూపాలపల్లి ప్రధానంగా ఒక కోల్ బెల్ట్ ఏరియా. ఇక్కడ సింగరేణి బొగ్గు గనులు ఉండటం వల్ల ఈ ఏరియా అనేది అభివృద్ధి చెందింది అనడం అతిశయోక్తి ఏమాత్రం కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏర్పడడం, భూపాలపల్లి దానికి కేంద్రం అవ్వడం ఈ పట్టణాభివృద్ధికి మరింత దోహదం చేసింది. ఒకప్పుడు బొగ్గు గని కార్మికులు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యి వస్తున్నారంటేనే చాలా భయపడేవాళ్ళు. అప్పుడు అలా ఉండేది ఇక్కడి ప్రాంతం అంతా. అలాంటిది ఇప్పుడు ఇది ఒక పెద్ద నగర పంచాయతీ స్థాయికి ఎదిగింది. ఇప్పుడు ఇక్కడ రియల్ ఎస్టేట్ భూమి కూడా చాలా పెరిగింది. ఇక ఇక్కడికి 7 కిలోమీటర్ల దూరంలోనే చెల్పూర్లో కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ ఉంది. దానికి అవసరమైన బొగ్గు ఉత్పత్తికి ప్రధానంగా భూపాలపల్లియే ఆధారం. ఇప్పుడు మనం కుడివైపుకు సుభాష్ కాలనీ రోడ్ వైపు వెళ్తున్నాం. ఈ రోడ్ వైపు నుండి స్ట్రైట్గా వెళ్తే కొద్ది దూరంలోనే ఆర్టీసీ బస్ స్టేషన్ వస్తుంది. ఈ రూట్లో మనకి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం యొక్క కార్యాలయం, దాని పక్కన పోలీస్ హెడ్ క్వార్టర్స్, అదే ఏరియాలో వెనుక వైపు సింగరేణి ఫంక్షన్ హాల్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఫైయింగ్ లైన్కి వెళ్ళే రహదారి. ఇదే భూపాలపల్లి బస్ స్టేషన్.
స్టేషన్ చిన్నగానే ఉంది. బస్ టైమింగ్స్ కోసం టైం టేబుల్ని జూమ్ చేసే ప్రయత్నం చేశాను కానీ అంత స్పష్టంగా అయితే రాలేదు. సరే, ఇక్కడ బస్ కొద్దిసేపు ఆగేలా ఉంది కాబట్టి బస్ దిగి టైం టేబుల్ని వీడియో తీస్తాను. వీడియో తీస్తున్నాను కానీ ఇది చాలా ఎత్తులో ఉంది, మరి ఎంత క్లారిటీగా ఉంటుందో లేదో నాకు తెలియదు. అసలు టైం టేబుల్ని ఎంత ఎత్తులో పెట్టాలన్న ఐడియా ఎవరు ఇచ్చారో ఇక్కడి స్టేషన్ నిర్వాహకులకి. ఇక స్టేషన్లో 7 ప్లాట్ఫామ్లు ఉన్నాయి, చక్కగా కూర్చోవడానికి సీటింగ్ సౌకర్యం ఉంది, అలాగే ఆర్టీసీ వారి కార్గో సేవలు కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ బస్ స్టేషన్ నిర్మాణం కోసం 2015 శంకుస్థాపన చేస్తే 2018 మే నెలలో అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ నుండి కాళేశ్వరం, పరకాల, హన్మకొండ వైపు ఎక్కువగా బస్సులు నడుస్తాయి. హైదరాబాద్, భద్రాచలం, తిరుపతి, రాజమండ్రి, పుట్టపర్తి అంత దూరం కూడా బస్సులు ఉన్నాయి ఇక్కడ నుండి. ఈ బస్ స్టేషన్ యొక్క ఎంక్వైరీ నెంబర్ కూడా మీకు ఇస్తాను, నోట్ చేసుకోండి. ఇప్పుడు మనం మెయిన్ రోడ్కి వచ్చాం. ఇక్కడ నుండి మళ్ళీ రైట్ వైపు తిరిగితే అటు పరకాల వైపు వెళ్తాం. మామూలుగా ఇక్కడ బస్ డిపో కూడా ఉంది, అందుకే బస్సులకు దాదాపుగా ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఇక పర్యాటకంగా చూస్తే ఈ ప్రాంతం నుండి దాదాపు 15-28 కిలోమీటర్ల దూరంలోనే మనకి కోటగుళ్ళ గణపేశ్వరాలయం, పాండవుల గుహలు, అలాగే ప్రఖ్యాత రామప్ప గుడి ఇవన్నీ మనకు దగ్గరలోనే ఉంటాయి ఈ ఏరియా నుండి. భూపాలపల్లి నుండి పరకాల వైపు వెళ్ళే దారిలో మనకు చివరిగా కనిపించేది ఏరియా ఆసుపత్రి. ప్రస్తుతానికైతే ఇదే చివరి స్టాపు, భూపాలపల్లి యొక్క చివరి స్టాప్ అనుకోవచ్చు లేదా సరిహద్దు అనుకోవచ్చు. ఇది భూపాలపల్లి గురించి నాకు తెలిసింది సంక్షిప్తంగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మహే ఆన్.